నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? సో ఆల్రెడీ మీకు టైటిల్ అర్థమైపోయింది, ఈరోజు నేను మీతో ఏం రెసిపీ షేర్ చేసుకోబోతున్నాను అన్నది. బట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి, ఈరోజు నేను ప్రిపేర్ చేసింది కాదు, అలానే నిన్న మొన్న అయితే ఇంకా మహాశివరాత్రికి సంబంధించి జాగారం అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది కదా, అండ్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్న ఈ కుండ ఎగ్ బిర్యానీ అనేది లాస్ట్ సండే అనేది ప్రిపేర్ చేశానండి. రేపు సండే కదా, రేపు అందరూ కూడా ప్రిపేర్ చేసుకుంటారని చెప్పేసి నేను ఈరోజే ముందుగా మీకు షేర్ చేస్తున్నాను. అండ్ మీ అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది, తప్పనిసరిగా మీరందరూ కూడా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఎగ్ బిర్యానీ అనమాట. ఈ ఎగ్ బిర్యానీ ప్రాసెస్ అనేది నేను మట్టి కుండలో ప్రిపేర్ చేశాను. మీ దగ్గర మట్టి కుండ ఉంటే కనుక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇలా ప్రిపేర్ చేయండి, లేని వాళ్ళు మీరు ప్రెషర్ కుక్కర్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా ఏంటని అనేది నేను వీడియోలో క్లియర్గా చెప్తాను, చూస్తూ ఉండండి. అండ్ ఈ ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం అన్నీ కూడా డీటెయిల్గా చెప్పాను. ఈ ఎగ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, అంటే వెజిటేరియన్ వాళ్ళైతే కనుక ఈ ఎగ్ని స్కిప్ చేసేసి నార్మల్ సేమ్ ప్రాసెస్లోనే మీరు బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోండి. రియల్లీ చాలా చాలా బాగుంటుంది. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఈ ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అనేది చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మార్కెట్లో నుండి మట్టి పాత్రలను తెచ్చుకున్న వెంటనే మనం వంటలు చేయాలనుకున్నప్పుడు వెంటనే చేయవలసిన పని ఏంటంటే, ఇలా ఒక మంచి నీటిలోని ఈ మట్టి పాత్రలు అన్నింటినీ కూడా ఒకరోజు లేదంటే 2 రోజుల పాటు నానబెట్టి ఉంచుకోవాలి. అలా నానిన తర్వాత, బయటికి తీసిన తర్వాత మనం స్టవ్ మీద పెట్టి వంటలు అనేవి చేస్తే పర్ఫెక్ట్గా టేస్టీగా బాగుంటాయి. సో మాడు పట్టకుండా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ తయారీ చూద్దాం. నేను ఇక్కడ 4 కోడిగుడ్లు తీసుకుని వాటిని చక్కగా నేను ఉడకపెట్టి ఉంచుకుంటున్నాను. అలా ఉడికిన తర్వాత పైన ఉన్నటువంటి పెచ్చినంతటిని తీసి ఈ విధంగా గాట్ల కింద పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత బాస్మతి రైస్ నేను 2 గ్లాసులు తీసుకున్నాను, అంటే 1/2 కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. ఇక్కడ రెడీ చేసుకున్న తర్వాతనే బియ్యం అనేది కడిగి పక్కన పెట్టుకుంటే 1 గంట పాటు నానబెట్టి ఉంచుకోవాలి. తర్వాత మసాలా దినుసులు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లము, అలానే వెల్లుల్లి, ఇలాగా బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, టమోటో, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, కోడిగుడ్లు, గరం ధనియాలు, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా పొడి, కొద్దిగా 5-6 టేబుల్ స్పూన్ల పెరుగు, పసుపు, మంచినీరు, ఆయిల్. ఇవ్వండి కావలసిన పదార్థాలు. తయారీ విధానం ఏంటో చూసేద్దాం. ఈరోజు నేను చూపిస్తున్నటువంటి ఈ ఎగ్ బిర్యానీ అనేది పెద్దవాళ్ళకైతే 3 లేదా 4 తినేంత క్వాంటిటీలో తయారు చేస్తున్నాను. తర్వాత తీసుకున్నటువంటి ఈ అల్లము అలానే వెల్లుల్లిపాయని చక్కగా ఫ్రెష్గా మనం దంచుకున్నామంటే ఆ ఫ్లేవరే వేరండి. మనం స్టోర్ చేసుకునేటువంటి ఫ్రిడ్జ్లో పెట్టుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా మనం ఫ్రెష్గా అనేది నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది. దీన్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక కడాయి పెట్టుకున్నాను. ఇందులో 4 టేబుల్ స్పూన్ల నూనె అనేది వేసుకుందాము. కావలసిన పదార్థాలు చెప్పాను, కానీ ఎంత క్వాంటిటీలో కావాలన్నది నేను కొలతలు చెప్పలేదు కదా. వంట చేస్తూ ఉండగా నేను మీతో అవి తప్పకుండా చెప్తాను, మీరు ఫాలో అవుతూ ఉండండి. తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పులను తీసుకుని ఈ ఆయిల్లోని దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఈ ఎగ్ బిర్యానీలోని అసలైన రుచి అయినటువంటి టేస్ట్ అయితే ఇదేనండి. బిర్యానీ తింటుంటే నోటికి తగిలేటువంటి ఈ జీడిపప్పు టేస్టే వేరే, అసలు మాటలో చెప్పలేము. సో వీటిని నేను పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగినటువంటి ఈ ఉల్లిపాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను అదే ఆయిల్లోనే వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం కనీసం 5-6 నిమిషాల పాటు అక్కడే ఉండి ఫ్రై చేసుకుంటూ ఉంటే బ్రౌన్ ఆనియన్స్ అనేవి రెడీ అవుతాయి ఈ విధంగా. సో వీటిని కూడా మనం పక్కన పెట్టి ఉంచుకుందాము. నేను టిష్యూ పేపర్లో వేసి ఉంచుతున్నాను, ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అబ్జర్వ్ చేసుకుంటుందని చెప్పేసి. సో ఈ ఎగ్ బిర్యానీలోని అసలైన టేస్ట్ అన్నీ కూడా ఇవేనండి, చాలా టేస్టీగా బాగుంటుంది. మెథడ్ అంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది తయారీ విధానం అనేది. తర్వాత అదే ఆయిల్లోని 1 చిటికెడు పసుపు, తర్వాత చిటికెడు అంటే కనీసం 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి కారం, అలానే 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి, వీటన్నింటిని బాగా మిక్స్ చేసి గాట్లు పెట్టి పక్కన పెట్టి ఉంచుకున్నటువంటి కోడిగుడ్లు వేసేసుకుని చక్కగా వీటిని కూడా 5-6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. అలానే కడాయిలోని మనం జీడిపప్పులు అలానే ఉల్లిపాయలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, కడాయి బాగా వేడిగా ఉండడం వలన చక్కగా ఈ విధంగా బ్రౌనిష్ కలర్లోని ఫ్రై అవుతుంది, అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఈ కడాయికి అనేది. వీటిని మనం పక్కన పెట్టి ఉంచుకుందాము. ఆ కడాయిలో ఉన్నటువంటి ఆయిల్ని అనేది కూడా మనం అదే బౌల్లోకి, కోడిగుడ్లు ఉన్నటువంటి మిశ్రమం ఉన్న బౌల్లోకి సెపరేట్ చేసి పక్కన పెట్టి ఉంచేసుకుందాం.
సో ఇప్పుడండి అసలైన టైం వచ్చింది ఎగ్ బిర్యానీ తయారు చేయడానికి. మట్టి పాత్రను అనేది పెట్టుకున్నాను స్టవ్ మీద. సో స్టవ్ మీద పెట్టగానే అందులో కొద్దిగా చెమాయింపు ఏదైనా ఉంటే అదంతా కూడా బాగా ఆవిరైపోయిన తర్వాత ఇందులో మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకుందాము. కుండ పెట్టిన వెంటనే మనం హై ఫ్లేమ్లో పెట్టకుండా లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మది నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోని ఒక 10 లవంగాలు, 5 యాలకులు, 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క చిన్నవి 3, అనాస పువ్వులు 2 వేసుకున్నాను. తర్వాత వీటిని బాగా మనం ఫ్రై చేసుకుందాం. సో మీకు ఇంకా మసాలా దినుసులు కావాలనుకుంటే ఈ బిర్యానీ మసాలా దినుసులనే వేసుకోవచ్చు. మరాఠీ మొగ్గ, సాజీరా ఇవన్నీ ఉంటాయి కదా అవి. సో అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఒకే ఒక్క ఉల్లిపాయ తీసుకున్నానండి, వాటిని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి అయితే కనుక ఒక 5-6 అలా వేసుకుని సన్నగా కట్ చేసి వేసుకుందాము. వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాము. నేను ఇప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాను వీటన్నింటినీ కలిపి. తర్వాత ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అంటే ఒక 4-5 ml కరివేపాకును అనేది ఫ్రెష్ కరివేపాకు వేసుకోండి. అది కూడా చిటపటమన్న తర్వాత మనం దంచి రెడీ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దని అనేది వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం. సో ఏదైనా బిర్యానీ చేసుకుంటున్నప్పుడు ఫ్రెష్వే మనం యూజ్ చేసామంటే టేస్టీగా బాగుంటాయండి. తర్వాత ఇందులోని పుదీనా అనేది ఒక కట్ట వేసుకున్నాను, అవి కూడా వేసేసి తర్వాత ఒక చిన్న కట్ట అంటే కనీసం ఒక గుప్పెడు ఈ కొత్తిమీరని అనేది వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఒక పెద్ద టమాటో అనేది తీసుకున్నాను, వాటిని సన్నగా ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఇందులోని 1/4 టీ స్పూన్ పసుపు, తర్వాత 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం మూత పెట్టేసి టమాటా ముక్కల్ని బాగా మగ్గించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. టమాటా ముక్కలు అనేవి చాలా చక్కగా మెత్తగా బాగా మగ్గిపోయాయి కదా, మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుందాము. 5-6 టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగును అనేది మనం బాగా స్పూన్ తోటి దాన్ని బీట్ చేసేసి వేసుకోవాలి. మరి పెరుగు ముక్కలు ముక్కలుగా కాకుండా బాగా బీట్ చేసేసి ఇప్పుడు బాగా లో ఫ్లేమ్లో పెట్టేసి పెరుగు విరగకుండా మనం అలా కలిపేసి కాసేపు ఉంచుతాము. కనీసం ఒక 5-6 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, బిర్యానీకి కావాల్సిన అన్నీ కూడా వేసేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర పొడి 1.5 స్పూన్ వేసుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి బిర్యానీ మసాలా పౌడర్, ఇది కూడా ఒక పెద్ద 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఈ బిర్యానీకి కావాల్సినంత సాల్ట్ అనేది నేను ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను, చూసి వేసుకోండి. వీటన్నింటిని బాగా కలిపేసుకుందాము. చూసారు కదా ఆయిల్ బాగా పైకి తేరిపోయింది, చక్కగా ఎర్రగా ఉంది కదా. ఇప్పుడు మనం ఇందులో వేసుకుందాము. ఫ్రై చేసి పక్కన పెట్టినటువంటి జీడిపప్పులను కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుని తర్వాత ఎసరు పోసేసుకుందాము. నేను 2 గ్లాసులు అని చెప్పాను కదా, 1/2 కేజీ అని చెప్పాను కదండి రైస్, బాస్మతి రైస్. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసులు నీళ్లు పోస్తున్నాను. ఇక్కడ మట్టి పాత్రలో వండుతున్నాను కాబట్టి మీరు ప్రెషర్ కుక్కర్లో సేమ్ పద్ధతిలో చేస్తున్నప్పుడు 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసులు వాటర్ని అనేది మీరు వేసుకోండి ప్రెషర్ కుక్కర్లో అయితే కనుక. నేనైతే ఇక్కడ మట్టి పాత్రలో కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసులు అనేవి వేసుకున్నాను. నేను ఉప్పు చూసానండి సరిపోలేదని చెప్పి ఇంకొంచెం వేసుకున్నాను. టోటల్గా అంతా కూడా కలిపేసుకుందాము. తర్వాత సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను వేసేసుకున్నాను. ఇక్కడ మనం ఫ్రై చేసి పక్కన పెట్టినటువంటి ఈ బ్రౌన్ ఆనియన్స్ని కూడా ఫైనల్గా వేసేసుకుని ఒకసారి నెమ్మదిగా పైన కలుపుతున్నాను, లోపలికి వెళ్ళేలా కాకుండా. తర్వాత నానబెట్టి ఉంచినటువంటి బియ్యాన్ని 1/2 గంట పాటు ఉంచాము కదా బాస్మతి రైస్ని, ఎసరు మరిగిన తర్వాత కాకుండా మనం వేసినటువంటి ఎసరు వేడైన తర్వాత వేసేసుకుంటున్నాను. వేసేసి ఒకసారి నెమ్మదిగా కలిపేసి తీసుకున్నటువంటి ఫ్రై చేసి పక్కన పెట్టినటువంటి కోడిగుడ్ల మిశ్రమాన్ని, అలానే కోడిగుడ్లని మనం ఫ్రై చేసినప్పుడు నూనె అనేది ఉంది కదా గిన్నెలోని, అది కూడా అసలైన టేస్ట్ వస్తుంది, అది కూడా మనం ఇదే పాత్రలోకి కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ కుండ మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కనీసం 5-6 నిమిషాల పాటు ఉడికించుకుందాం. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నట్లయితే కనుక ఇదే ప్రాసెస్లో చేసినప్పుడు 2 విజిల్స్నే వేయించండి, అది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి. అలానే ఈరోజు ఈ ఎగ్ బిర్యానీకి నేను కాంబినేషన్ కానీ చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఆ కర్రీ కూడా అయిపోయింది, కొత్తిమీర తరుగు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి. ఎగ్ బిర్యానీలో ఉన్నటువంటి వాటర్ అనేది ఇంకా ఉంది కాబట్టి నెమ్మదిగా ఇలా చెక్క గరిటె తొట్టి కలపండి. ఎక్కువగా కలిపారు అంటే బియ్యం 1/2 గంట పాటు నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి విరిగిపోతుంది, అందుకోసం ఆ అవకాశాన్ని ఇవ్వకుండా మనం నెమ్మదిగా కలుపుకుని ఇంకొకసారి మూత పెట్టుకుని మరొక 5-6 నిమిషాల పాటు అదే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా చక్కగా మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది, కాకపోతే ఈ బియ్యం అనేది ఇంకొంచెం పదునుగా ఉంది.
ఇంకాసేపు మూత పెట్టేసి మరొక 3 లేదా 4 నిమిషాల పాటు మగ్గించుకుందాం. సో ఈ బిర్యానీ అనేది వాటర్లో నుంచి రైస్ అనేది అలా పైకి తేలడం మొదలు పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టడం మర్చిపోకండి. తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చక్కగా మగ్గిపోయి ఉంది బిర్యానీ అంతా కూడాని నేను ఈ విధంగా ఫోర్క్తో చూపిస్తున్నాను. మళ్ళీ గరిట లాంటిది పెట్టామంటే రైస్ విరిగిపోతుంది. పొడవుగా చక్కగా అందంగా పొడి పొడులాడుతూ ఉండాలి కాబట్టి నేను దాన్ని ఎక్కువగా కదపట్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి అలానే మూత పెట్టి ఆ వేడి సెగ మీదే ఒక 2 నిమిషాల పాటు ఉంచుదాము. తర్వాత మనం సర్వ్ చేసుకోవాలి ఇలా ప్లేట్లోని రైతా, తర్వాత ఈ విధంగా మన ఎగ్ బిర్యానీ చికెన్ కర్రీ తోటి. ప్లేట్ చూసారు కదా ఎంత సూపర్గా కనిపిస్తుందో, రియల్లీ టేస్ట్ ఎక్సలెంట్గా ఉందండి రెస్టారెంట్ స్టైల్ లాగానే. సో ఓకే చూసారు కదండి మట్టి కుండల్లోని ఎగ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని అన్నది రియల్లీ చాలా చాలా టేస్టీగా ఉంది. నేనైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను. సో మీరు దీనికి సైడ్ డిష్గా మీరు ఏ కర్రీతోటైనా తినచ్చు, ప్రాన్స్ కర్రీ కానీ లేదంటే మటన్ కర్రీ కానీ లేదంటే ప్లెయిన్గా కూడా తినచ్చు. బట్ రైతా అంటే ఈ పెరుగు చట్నీ ఏదైతే ఉందో దాంతో తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది, రియల్లీ చాలా చాలా టేస్టీ ఉంది. సో నేనైతే ఫిక్స్ అయిపోయాను, మా హస్బెండ్ వచ్చిన తర్వాత నేను కంపల్సరీ సేమ్ మళ్ళీ ఇలా మట్టి కుండలోనే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. సో నేనైతే మట్టి కుండల్ని ఎప్పుడు యూజ్ చేయలేదు, ఫస్ట్ టైం, కాకపోతే ఒక 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. సో మట్టి కుండలోనే పులస చేపని తయారు చేసి చూపించాను, రియల్లీ అది కూడా చాలా టేస్టీగా చాలా బాగుంది. బట్ నేను అది తర్వాత మా మేడ్కి ఇచ్చేసాను. ప్రజెంట్ అయితే నేను మట్టి కుండల్ని కంటిన్యూ చేస్తున్నాను. అలానే 2 కప్స్ తీసుకున్నాను కదా, ఏదైనా చాయ్ లాంటిది పెట్టుకోవచ్చు, లేదు అంటే మనం పెరుగు కూడా తోడబెట్టుకోవచ్చు అందులో. సమ్మర్ కదా చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ పెద్ద సైజు మీరు మట్టి కుండని చూసారు కదా, ఆ పాత్రలో అయితే కనుక నేను చేపల పులుసు లాంటివి ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో త్వరలో నేను మీకు ఈ మట్టి పాత్రలోని మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేద్దామని అనుకుంటున్నాను. మట్టి పాత్రలో తినడం కూడా చాలా హెల్దీ కదండి, చాలా మంచిదని అంటుంటారు కదా. బట్ వాటిని మెయింటైన్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే. బట్ చాలా కేర్ఫుల్గా మనం వాటిని శుభ్రం చేసుకోవాలి, చక్కగా వండుకోవాలి, చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. బట్ వాటిలో ఏంటంటే స్టీల్ గరిటలు పెట్టే కంటే మనం ఈ వుడెన్ స్పూన్స్ ఉంటాయి కదా, చెక్క గరిటలు ఉంటాయి కదా, అలాంటి వాటితో మనం ప్రిపేర్ చేసుకుంటే పక్క 100% మనకి ఎక్కువ రోజులు లైఫ్ అనేది ఉంటుందన్నమాట వాటికి. సో ఓకేనండి, మీకు ఈ ఎగ్ బిర్యానీ నచ్చితే కనుక మీరు కూడా తప్పకుండా రేపు సండే కాబట్టి తయారు చేసి ఎలా ఉందో అన్నది టేస్ట్ చేసిన తర్వాత నాకు కామెంట్ చేసి చెప్పండి. నేనైతే మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో మరి ఇంకెందుకంటే ఆలస్యం, ఎగ్ బిర్యానీ మీరు కూడా ట్రై చేసేయండి మరి. ఓకేనా, ఉంటాను. టుడే వీడియో ఇక్కడితే ఇంకా స్టాప్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్, కామెంట్, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా నా ఫ్యూచర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో ఇదండి, ఇంకా మరి ఉంటాను. సో ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.